పశువులలో గాలికుంటు వ్యాధి నివారణ కోసం రైతులు తమ పాడి పశువులకు టీకాలు వేయించుకోవాలని రామేంపేట వెటర్నరీ అసిస్టెంట్ సురేష్ తెలిపారు. మెదక్ జిల్లా రామేంపేటలో నేడు ఆయన సాందీపని వేద పాఠశాల గోవులకు గాలికుంటు నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు గొలిపర్తి, కోమటిపల్లి, దామరచెరువు తాండాలలో సుమారు 800 నుంచి 1000 పశువులకు టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. త్వరలో రామేంపేట మరియు దామచెరువులలో పూర్తి స్థాయిలో 100% పశువులకు టీకాలు వేయడం జరుగుతుందని, రైతులు తమ పాడి పశువులకు గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేయించుకోవాలని ఆయన సూచించారు. దామర్చెరు విలేజ్లో ఇంకా పూర్తి చేయాల్సింది. ఇప్పటి వరకు 800 నుంచి 1000 పశువుల వరకు టీకాలు వేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వేద పాఠశాలకు చెందిన గోవులలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగింది. వాటికి గోవులు కూడా వేయడం జరిగింది. మీ పేరు సార్? నా పేరు సురేష్, వెటర్నరీ అసిస్టెంట్ రామంపేట్.